అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అందరికీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. కొండగట్టు నుంచి మొదలు పెట్టాలి ఎలక్షన్ కోసం ప్రచారం చేస్తున్నప్పుడు హైటెన్షన్ వాయిస్ తగిలి దాదాపు ప్రమాదం జరిగింది. తిరిగి ఆ రోజున తర్వాత ఎప్పుడైనాసరి నేను సంపూర్ణమైన రాజకీయాలు జీవితంలోకి రావాలి అనుకున్నప్పుడు ఆ రోజు నేను కొండగట్టు నుంచి ప్రారంభిస్తాను. కొండగట్టు ఆయన చేశాడు నాకు అప్రమాదం నుంచి బయటపడేశాడు. ఆయన దర్శనం చేసుకుని తిరిగి ఎలక్షన్స్ కి ప్రచారం వెళ్ళిపోతాం జరిగింది. నాకు నమ్మకం ఉండిపోయింది బాగా. అందుకనే కొండగట్టు నుంచి ప్రారంభించడం జరిగింది. అది చేసుకోవడం నిర్వహించాలి. అసాధ్యాలను కూడా సాధ్యాలు చేయాలి స్వామిని నమ్ముతారు. అలాగే తెలంగాణ సాధన కూడా అసాధ్యమైన తెలంగాణ సాధన కూడా ఆంజనేయ స్వామి దయవల్ల తెలంగాణ సాధ్యపడింది. నేను స్నేహితత్వం చెప్తా ఉంటాను. దాన్ని తెలియని దృష్టిలో పెట్టుకోండి. నాకు ఎలాంటి సహకారాలు లేవు. అలాంటి పరిస్థితుల్లో నేను రాజకీయ ప్రస్థానం తిరిగి మొదలు పెట్టినప్పుడు నేను ఎందుకు దృష్టిలో పెట్టుకున్నా ఇక్కడికి కొండగట్టు నుంచి వెళ్ళిన నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇది ఈరోజు నేను స్టార్ట్ చేసేది ప్రత్యేకించి నిన్న షెడ్యూల్ ఇవ్వలేను. కానీ నేను అనుకున్న ముందు రేపు నెక్స్ట్ 2 డేస్ ముఖ్యంగా జనసేన వేదికల ద్వారా మేము చాలా మంది మాట్లాడే కార్యకర్తలతో వీళ్ళతో జనసేన శిబిరంలో పాల్గొనే ప్రతి ఒక్కరి కోసం కలుస్తూ ఫస్ట్ 2 డేస్ రేపు ఎల్లుండి కార్యకర్తల్లో మీటింగ్స్ జరుగుతాయి. దాంట్లో జనసేన ఆలోచన విధానం ఏంటి, అలాగే ముందు ముందు ఎలా పనిచేయాలి, వాళ్ళు ముఖ్యంగా వాళ్ళని తీసుకోబోయే ముందు తెలంగాణలో ముఖ్యంగా తెలంగాణలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, వాటికి వారి సూచనలు వారి సలహాలు ఇవన్నీ ఇవ్వని మేము జనసేన ఆలోచన విధానంతో పాటు వాళ్ళకి ఇవ్వని కోరటం జరుగుతుంది. కానీ ఇట్లాగే ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ మటుకు తెలంగాణ వరకు చేస్తున్నాం. అలాగే ఆంధ్రాలో కూడా మరి మధ్య చేశాను. కొన్ని సభలు చేస్తున్నప్పుడు రకరకాల సలహాలు తర్వాత పంపించారు. మేము ప్రైవేట్గా అడిగినప్పుడు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఆ తర్వాత 27 నుంచి అనంతపూర్ జిల్లాలో కరువు యాత్ర కరువు పరిశీలన అసలు ఎలా ఉన్నాయి సమస్యలు దాన్ని మొట్టమొదటిగా అనంతపూర్ జిల్లాతో స్టార్ట్ చేస్తాం. అలాగే నేను చెప్పాను ఇప్పుడు దాకా తెలంగాణలోనే ఆఫీస్ ఉన్నది హైదరాబాద్లో.
ఆంధ్రాలో ఆఫీసు ఎప్పుడైనా సరే మొట్టమొదటి స్టార్ట్ చేసినప్పుడు అనంతపురం నుంచి ప్రారంభిస్తామని చెప్పాను. అలాగే ఆఫీస్ ప్రారంభం కూడా అనంతపురం నుంచి ప్రారంభిస్తున్నాం, అది స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత మధ్యలో ఎక్కడన్నా సరే వచ్చి ఒకటి రెండు రోజులు తిరిగి హైదరాబాద్కి వచ్చి మిగతా తనకు కలవాల్సిన సమస్యలు మీటింగ్స్ ఏమైనా ఉన్నా ఇవన్నీ కానీ, అలాగే ఇంకేదైనా సరే రెండు మూడు రోజులు గ్యాప్ తప్పితే ఇంకా ఏదో ఒక సమస్యల మీద లేదంటే ప్రతి జిల్లా పర్యటన మీదకి వెళ్తా ఉంటుంది. ఇప్పుడు ముఖ్యంగా ప్రస్తుతానికి ఫోకస్ ఎక్కువ ఈ సమస్యల మీద ఎక్కువ ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. తెలంగాణకు సంబంధించినంత వరకు ఇది చాలా దశాబ్దాల తర్వాత తెలంగాణ ఏర్పడింది కాబట్టి దీన్ని మోర్ సున్నితంగా చాలా సునిశ్చితంగా చూడాల్సిన దృష్టి ఉందని చెప్పి నాకు పార్టీలో ముఖ్యులందరూ చెప్పినప్పుడు అందరూ దృష్టిలో పెట్టుకుని ఇది ముఖ్యంగా కార్యకర్తలతో ఆలోచించి ఎలాంటి ఏ జిల్లాలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, వాటిని ఎలా ముందుకు తీసుకెళ్లాలి, వాటి మీద అవగాహన ఎలా కావాలి, అవగాహన వచ్చిన తర్వాత దానికి ఎక్స్పర్ట్స్ని కనుక్కొని దాన్ని ఎలా ఆలోచించాలి, దాని ప్రభుత్వానికి ఎలాంటి సూచనలు చేయాలని వీటి మీద ఆలోచిస్తా ఉన్నాం. ఇదే ప్రస్తుతం చేయకపోయేది. థ్యాంక్ యూ. ఏదైనా అడగదలుచుకుంటున్నాను అడగచ్చు. చెప్పేనా? ఓకే. ఈ నెల 27 నుంచి అనంతపూర్ ఇప్పటిదాకా, అలాగే మళ్ళీ 27 తర్వాత అనంతపూర్ వెళ్ళి అక్కడ పార్టీ ఆఫీస్ ప్రారంభం, అక్కడ రెండు మూడు రోజుల పర్యటన, తిరిగి వచ్చి మళ్ళీ హైదరాబాద్కి వచ్చి మళ్ళీ ఒంగోలు సంబంధించిన ఒంగోలులో కొంచెం ఫ్లోరోసిస్ బాధితులు ఉన్నారు, అలాగే కొంత కిడ్నీ పేషెంట్స్ ఉన్నారు ఒంగోలులో, వారిని కలవటం జరుగుతుంది. అలాగే తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన ఏజెన్సీ ప్రాంతం, వైజాగ్ జిల్లాకు సంబంధించిన ఏజెన్సీ ప్రాంతంలో పర్యటన ఉంటుంది. అలాగే అక్కడ కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రం మీద కొన్ని సమస్యలు ఉన్నాయి, దాని మీద అవగాహన కోసం కొవ్వాడ వెళ్ళటం జరుగుతుంది. ప్రస్తుతానికి ఇవైతే మేము ఖరారు చేసుకున్న కార్యక్రమాలు. కాకపోతే ఎగ్జాక్ట్ డేట్స్ ఏంటంటే అది 27 వెళ్ళిన ఒక రెండు మూడు రోజులు అనంతపురం జరిగిన తర్వాత మళ్ళీ హైదరాబాద్ వచ్చి మళ్ళీ ఒక రెండు ప్రైవేట్ మీటింగ్స్ ఉన్నాయి, అవి తీసుకొని అటు ఏజెన్సీ ప్రాంతాల్లో తిరగటం, అలాగే కొవ్వాడ ఆ కేంద్రాన్ని పరిశీలించడం ఇవన్నీ చేయడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ. ప్రస్తుతానికి ఏదో పొలిటికల్ స్టాండ్ నేను రెండు రాష్ట్రాలకు సంబంధించిన నేను చాలా సున్నితమైన విషయాలు ఇవన్నీ. ఏ ప్రభుత్వానికైనా సరే ప్రజలు పట్టం కట్టినప్పుడు దాని ముందు గౌరవించాల్సిన అవసరం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని చాలా అనేక సమస్యలు నాకు చెప్తా ఉంటారు. అలాగే కొన్ని ఏది చాలా ఉన్నాయి ఏమై కానీ అలాగే ఏ ప్రభుత్వం అయినా సరే వైజాగ్ సంబంధించిన తెలంగాణ సంబంధించినంత వరకు ప్రజలు తీర్పు చెప్పినప్పుడు ప్రభుత్వాలను ఎన్నుకున్నప్పుడు ఆ ప్రభుత్వాలను గౌరవించాల్సిన అవసరం ఉన్నది. అలాగే నేను కూర్చోబెట్టి ప్రభుత్వాలతో గొడవ పెట్టుకోవడానికో లేదంటే ప్రతిదాన్ని ఒక రాజకీయ అస్థిరత కోసం నేను మాట్లాడినప్పుడు ప్రతిదీ ఒక నేను కన్ఫ్రంటేషనల్ పాలిటిక్స్కి వెళ్ళను. దాని కోఆపరేషన్ ఎలా ఉండాలి, ఎలా మర్యాదగా మాట్లాడాలి, దాని సమస్యల్ని సానుకూలంగా ఎలా ముందుకు తీసుకెళ్లాలని ఆలోచన విధానం ఉంటుంది. ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా చూస్తే చాలా గొడవ పెట్టుకోవాల్సిన అంశాలు ఉన్నా కానీ నేను ఎందుకు చాలా సునిశ్చితంగా ఉంటానంటే సమస్యకి పరిష్కారం కావాలి తప్ప దాన్ని గొడవలు పెట్టుకొని దాన్ని మధ్యలో వదిలేయడం ప్రజలకు అన్యాయం చేయకూడదు ఉద్దేశంతో ఉంటుంది. అలాగే తెలంగాణలో మీరు అన్న ప్రశ్నకి ఎలా దీన్ని ముందుకు తీసుకెళ్లాలి,
ప్రజాక్షేత్రంలోకి ఎలా వెళ్ళాలనుకున్నప్పుడు దానికి మొదటి భాగంగా ముందు మేము కార్యకర్తలు తీసుకోవడం జరిగింది. జనసేన పార్టీలో పనిచేయాలని రకరకాల విభాగాల్లో పనిచేయాలని ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరిని ముందు కలవటం జరుగుద్ది. వారి సలహాలు, సూచనలు, సంప్రదింపులు వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని దాని నుంచి ఆ ప్రణాళిక మాకు ఏర్పడుతుంది. దాన్ని బట్టి అది ఎలా ప్రజాక్షేత్రంలోకి ఎలా తీసుకెళ్తామన్న ఉద్దేశంతో ముందుకెళ్తాం. లేదు, ముందు నుంచి మీకు చెప్తాను, నేను రెండు రాష్ట్రాల్లో పోటీ చేస్తాను. కాకపోతే అది నేను లాస్ట్ టైం నేను ఒక మీటింగ్లో కూడా చెప్పాను, పార్టీ ఆఫీస్ మీటింగ్లో. అది ఎంత అంటే నాకు అన్ని సీట్లు పనిచేసే సత్తా ఉందా లేదంటే నా బలం ఎంత, ఇవన్నీ లాస్ట్ ఒక రెండు నెలల్లో మాకు అవగాహన ఉంటుంది. తిరిగి వచ్చి కార్యకర్తల సూచనల మేరకు ఆ పార్టీ సలహా ఎలా మనకు ఎంత ఎక్కడ బలం ఉంది, ఏ స్థాయిలో మనం పోటీ చేయగలం, ఇవన్నీ లాస్ట్ రెండు మూడు నెలల్లో తేలుతుందని చెప్పి నాకు మేము ఆలోచిస్తాం. చెప్తాను ఒక నిమిషం. ఏంటి సార్, ఏంటి సార్ చెప్పండి. అంటే చీల్చే నాకు ఎవరికి అడ్వాంటేజ్ ఉంటుందంటారు. మీకు ఇందాక చెప్పాను, నేను ఎప్పుడు కూర్చో డిస్ట్రక్టివ్ పాలిటిక్స్ చేయను. నేను ఐ డూ కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్, నిర్మాణాత్మకమైన చేస్తాను తప్ప నాకు కూర్చోబెట్టి అలా చేయాలి అలా అలాంటివి అనుకుంటే నేను చేయగలను. కానీ అది దానివల్ల ఉపయోగం అంటే ఏది చేసినా అనేది ప్రజలకి బెనిఫిట్ ఏదో ఉండాలి తప్ప నేను కూర్చోబెట్టి దాన్ని ఇలాంటి ఆలోచన విధానం మరి నాకు లేదు. అది ఎందుకు వచ్చిందో కూడా నాకు తెలియట్లా. వాళ్ళు ఎవరు నన్ను వాడుకోవట్లేదు. ఇది నేను లాస్ట్ టైం కూడా నేను టీడీపీకి వీళ్ళకి సపోర్ట్ చేసినప్పుడు అది ఒక ఆలోచనతోనే చేసింది. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రాలు విడిపోయినప్పుడు కూర్చోబెట్టి రకరకాల పరిస్థితుల్లో ఒక కనీసం నిర్మాణాత్మకమైన ఒక బలమైన పార్టీ ఉంటే దాన్ని ముందుకు తీసుకెళ్ళకపోతే కష్టం అవుతుంది. అనుభవం ఉన్న పార్టీలు దాంతో దాన్ని దృష్టిలో పెట్టుకుని చేసింది తప్ప దాన్ని ఎవరు ఒక ప్రలోభలు పెట్టో లేదంటే నన్ను ఇంకొకలాగానో జరగలేదు. తెలంగాణలో ఎవరిని ప్రశ్నించడానికో లేదంటే ఇంక కూర్చోబెట్టి ఆంధ్రాకే అని కాదు. ఇవన్నీ ఏంటంటే సమస్యలు బయటకు, ఇప్పుడు ఉదాహరణకి చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల్ని నేను ముఖ్యంగా నేను ఎందుకు కొంచెం మాట్లాడడానికి చాలా సున్నితంగా ఆలోచిస్తానంటే ఇది అనేక దశాబ్దాల తర్వాత తెలంగాణ వచ్చింది. ఈ దశాబ్దాల పోరాటాన్ని ప్రతి ఒక్కరు అది నాకు తెలంగాణ మీద నాకున్న మమకారం, తెలంగాణ మీద నాకు ఇష్టం, ఇవన్నీ నన్ను చాలా జాగ్రత్తగా బాధ్యతగా ఉంచుతాయి. ఒక అధికార పక్షం ఉంది, దాన్ని ఎలాగైనా మాట్లాడాలి. అలాగే నేను సపోర్ట్ చేసిన టీడీపీ ఉంది, దాన్ని ఎలాగైనా మాట్లాడి ఎలా ఏ మాటలు పడితే ఆ మాటలు నేస్తే బాగుంటుంది అలా ఆలోచించే వ్యక్తిని కాదు. దీన్ని ఎంత బాధ్యతగా ముందుకు తీసుకెళ్ళాలి, ఎలా చేయాలి అనేది కూర్చోబెట్టి నేను ఆలోచిస్తాను తప్ప దీన్ని అధికార పక్షం అంటే ఇట్లాగే విమర్శించాలి ఇలాగే ఏమంటుందని ఎక్కువ మాట్లాడేసే ఆలోచన విధానం నాకు లేదు. దీన్ని మోర్ కన్స్ట్రక్టివ్గా సమస్యలను అర్థం చేసుకొని ఆ సమస్యల్ని ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి ఒకవేళ వాటిని పరిష్కారం చేయలేని పక్షంలో ముందు చేయలేని పక్షంలో నాకు పరిష్కారాలు కనిపించినప్పుడు మా పార్టీకి అప్పుడు వాటిని గట్టిగా మాకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. మీకు 2014 నేను వచ్చినప్పుడు ఎలక్షనీరింగ్ ప్రాసెస్ అనేది ఒక దశాబ్దాల టైం తీసుకునేది, ఇంక్లూడింగ్ ఈ రోజున అధికార పక్షంలో టీఆర్ఎస్ కానీ ఏ పార్టీ కానీ అనుభవాలు రకరకాలుగా గడించారు. అలాగే మాకు కూడా 2019 మేము ఇలా చేసేస్తాం, మాకు ఎన్ని సీట్లు కావాలి లేదంటే ఎన్ని ఓట్లు కావాలి మేము ఆలోచించలేదు. మేము ముందు మేము పొలిటికల్ ప్రాసెస్లో ఇంకా మేము మొన్న ప్రస్తుతం మొన్న నిలిచిన ట్వీట్లో కూడా ఇది చిన్న పార్టీ, ఇది ఇప్పుడిప్పుడే మొదలవుతున్న పార్టీ, నేను ఒక 5 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం కోసం మొదలుపెట్టిన పార్టీ, ఇది కొంచెం సమయం తీసుకుంటుంది, అది ఏ సమస్యలు ఉన్నాయి, కొన్నిసార్లు ఒడిదుడుకులు ఉంటాయి, కొన్నిసార్లు దెబ్బలు తగులుతాయి, నేర్చుకుంటాం అలా దాన్ని ముందుకు తీసుకెళ్తాం. అంతేగాని ఎందుకు ఓటేయాలి ఇవన్నీ నేను ఆ ప్రశ్నలకి ఆ సమయాన్ని బట్టి కరెక్ట్ మీకు తెలియజేస్తాను. ఏ పార్టీ సహజంగా ఆ మెయిన్ ఎవరైతే ముఖ్యమంత్రి ఆ కేంద్ర బిందు ఎవరో ఆ వ్యక్తి చుట్టూ తిరుగుద్ది. నాకున్న పరిస్థితుల్లో ఉండాలంటే ఒక పార్టీ నిర్మాణం మీరు మాట్లాడుతుంది ఈ రోజున ఒక టీఆర్ఎస్ పార్టీ కానీ టీడీపీ కానీ పార్టీ కానీ నిర్మాణం దశాబ్దాలు పట్టింది.
దశాబ్దాల అనుభవాలు ఉన్న వ్యక్తులు. పార్టీ నిర్మాణం జరగడానికి వాడుకున్నంత సులువుగా ఇదిగా నాకు లేదు. గతంలో నేను కొన్ని పార్టీ పార్టీ పనిచేసి దాని నుంచి బయటకు వచ్చినప్పుడు దానికి సమస్యలు ఏం జరిగినాయి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఒక బలమైన సంస్థ కావాలి అంటే దాని కొంచెం టైం తీసుకొని మెల్లిమెల్లిగా జరగాలి. అది జరుగుతూనే ఉంది. అంతేగాని కేవలం ఇది ఒక చుట్టూ అయితే పాలిటిక్స్ అవ్వదు. నాకు తెలుసు మీరు నెమ్మది చూస్తుంది సంస్థాగత నిర్మాణం జరుగుతుందని. ఏ పార్టీని ఎక్కడైనా అవసరం ఏముందంటే అనేక రకాల ఆలోచన విధానాలు ఉంటాయి ఎక్కడైనా సరే. ఇక్కడ చాలా నాకు అభిమానం ఉంది, అభిమానులు ఉన్నారు. నువ్వు కేవలం ఆంధ్రప్రదేశ్కి పరిమితం అయిపోతే ఇక్కడ మమ్మల్ని కూడా మా గురించి మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఇవన్నీ చెప్పడం ఇవన్నీ ఉన్నాయి. దానికి తోడు వీటన్నిటికంటే నాకు ముఖ్యంగా తెలంగాణ అంటే నాకు చాలా ప్రేమ, నాకు చాలా ఇష్టం. ఇది నేను ఎప్పుడు కూర్చోబెట్టి నేను ఎంత ఈ నిర్మాణ ప్రక్రియలో నా వంతు సహాయం ఎంత ఉంటుంది, ఏ స్థాయి ఉంటుంది అనేది అది ఆ సమయంలోనే నాకు అర్థం. నేను నేర్చుకుంటాను, నేను తెలియజేసుకుంటాను. అంతేగాని ఇది ఎంత చేయగలవు, ఏం చేయగలవు అనేది ఒక రోజులో చెప్పేది కాదు. అది కాలం జరిగే కొద్దీ తెలుస్తుంది. నేను లాస్ట్ టైం మేము పార్టీ పెట్టినప్పుడు తెలంగాణ సామాజిక తెలంగాణ ఉండాలి ఇవన్నీ మాటలు ఇలాంటి ఆలోచన విధానం వచ్చింది నా ఆ టైంలో నా చుట్టుపక్కల స్నేహితుల ద్వారా. తెలంగాణకి మేము ఆ రోజు ఏమైనా సపోర్ట్ చేస్తాం అనుకున్నప్పుడు ఆ ఉద్వేగమైన క్షణాలు నా స్నేహితులు ఎన్ని కన్నీళ్లు తెప్పించినాయి ఇవన్నీ నాకు ఉన్నాయి. అలాంటి తెలంగాణకి మేము ఎలా చేయాలనుంది మాకు ఏంటంటే మాకు కూర్చోబెట్టి చాలా దీన్ని అనేక సమస్యలు ఉన్నాయి ఇక్కడ. ఈ సమస్యలకి అనేక పార్టీలు అనేక సూచనలు ఉన్నాయి కానీ తెలంగాణ ఇంకా చాలా మేధావులు అవసరం ఉన్నది. అలాంటి మేధావులు చాలా మంది జనసైనిక పార్టీ ద్వారా ముందుకొచ్చి వాటిని మేము ఏవైతే కొన్ని నిర్మాణాత్మకంగా ఉన్నారో వాళ్ళకి వెళ్ళి వాళ్ళకి ఇవన్నీ చర్చించి వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇవన్నీ కొంతమంది దూరంగా ఉన్నారు రాజకీయాలకి. అలా రాజకీయాలకి దూరంగా ఉండి రాజకీయాలు తెలంగాణ పట్ల విపరీతమైన అవగాహన ఉన్న వ్యక్తులు జనసేనలోకి వస్తున్నారు. వాళ్ళందరినీ రేపొద్దున సలహాలు సంప్రదింపులు జరిపి ఫ్యూచర్లో ఎలా ఉండాలి తెలంగాణకు సంబంధించింది అవన్నీ చెప్పదలుచు. ఆ విధంగా మేము సహాయపడదలుచు, ఆ విధంగా మేము నిర్మాణానికి పాటుపడదలుచుకున్నాం. ఏ పార్టీకైనా సరే అటు ఆంధ్ర విడిపోయిన తర్వాత రెండు రాష్ట్రాలు ఒక చాలా ఛాలెంజెస్ ఉంటాయి. అటు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఒక పార్టీ ఒక ప్రభుత్వం నడపాలి, చాలా ప్రామిసులు చేస్తారు, ఇవన్నీ నడపాలి అంటే చాలా ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ ఉంటాయి. ఈ ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ మధ్యలో ప్రభుత్వాలు నడపడం చాలా ఛాలెంజింగ్ విషయాలు ఇవన్నీ ఉంటాయి. చాలా ఆశయాలు ఉంటాయి, నెరవేర్చగలిగే విషయాలు ఉంటాయి, నెరవేర్చలేని విషయాలు ఉంటాయి. వీటన్నింటినీ ఎలా చేస్తున్నారు, ఏ పద్ధతిలో చేస్తున్నారు ఇవన్నీ అనేది నాకు అనిపిస్తున్నప్పుడు, ఉదాహరణకి మన నోట్ ఫర్ ఓట్ వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి అది నాకు తెలుసు తప్పని, కానీ దాన్ని ఎందుకు బలంగా మాట్లాడలేదంటే ఒక యావరేజ్ ఇండియన్ పొలిటికల్ ప్రాసెస్ లో అన్ని పార్టీలు చేయగలుగుతున్నాం, అన్ని పార్టీలు చేశారు. ఇలాంటి టైంలో వాటిని గొడవలు పెట్టుకుని అస్థిరత క్రియేట్ చేసి మళ్ళీ నేను ఒక మాటని మళ్ళీ దాన్ని అస్థిరత క్రియేట్ చేయటం కంటే కూడా ఎక్కడ తప్పులు జరిగిపోయి వీటిని సరిదిద్దుకొని కొంచెం ముందుకు తీసుకెళ్తే బలమైన ప్రభుత్వాలు ఆ పాలసీ మీద పనిచేస్తాయి తప్ప ఇలా డిస్టర్బెన్స్ వస్తే పొలిటికల్ గొడవలతో ప్రజలకి న్యాయం చేయలేరు అన్న విషయంలో నేను ఆచితూచి కొద్దిగా దాన్ని చూసి చిన్నట్టుగా వ్యవహరించాను, చెప్పాను గత అనేక సందర్భాల్లో కూడా చెప్పాను. నేను ఆ విధంగా ఆలోచన సామాజిక తెలంగాణ ఇవన్నీ సామాజిక ఆంధ్రప్రదేశ్ సామాజిక ఇండియా ఇవన్నీ అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో రిసోర్సెస్ మేనేజ్మెంట్ కదా, రిసోర్సెస్ క్రంచ్, రిసోర్సెస్ ఉన్నాయి, జనాభా నిష్పత్తి పెరిగిపోయింది, దానికి తగ్గ డిస్ట్రిబ్యూషన్ జరగట్లేదు, దాని నుంచి రకరకాల సమస్యలు వస్తాయి. ఇక్కడ మన తెలంగాణకు వచ్చినప్పటికీ తెలంగాణ నాన్ తెలంగాణ అయింది,
ఆంధ్ర దగ్గరికి వచ్చినప్పటికి కుల సమస్యలు అవుతాయి. అలాగే ఒక్కొక్క ప్రాంతానికి అది ఒక్కొక్క విధంగా రూపుదిద్దుకుంటుంది. ఈ దృష్టిలో ఎవరికైనా సరే ఎక్కువ శాతం మందికి న్యాయం జరిగే ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఆ విధంగా దానికి ఒకసారి సామాజిక తెలంగాణ నుంచి అక్కడేమో దానికి అది అలా కాకుండా కులాల మధ్యన ఒక బ్యాలెన్స్ ఉండాలనేది మేము ఆంధ్రప్రదేశ్లో అనొచ్చు. అంటే మెయిన్ గా ఏ పార్టీ అంటే ఏ ప్రభుత్వానికైనా ఫ్యూచర్ ఎవరికైనా ఉండే ఛాలెంజింగ్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ అని, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చాలా ఛాలెంజింగ్ గా కూడుకున్నది. ఇది చాలా రకాలు అనుకున్నా కానీ, రకరకాల పద్ధతులు అనుకున్నా కానీ ఎగ్జాక్ట్ మనం ఊహించిన ఇన్ని ఉద్యోగాలు ఉండాలి ఇంత ఉండాలి అని ఊహించుకున్నప్పుడు అవి గ్రౌండ్ రియాలిటీకి వచ్చినప్పుడు చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. వీటికి చేయాలంటే ముఖ్యంగా అకౌంటబిలిటీ ఉన్న పొలిటికల్ ప్రాసెస్ కావాలి. ఎందుకు చేయలేకపోయాం, చిత్తశుద్ధిగా చేసాం కానీ ఎందుకు ఏ పరిస్థితుల్లో చేయలేకపోయాం అది ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. నేను పాలిటిక్స్కి వచ్చినప్పుడు కూడా ఆ పొలిటికల్ అకౌంటబిలిటీ కోరుకున్నాను. మీరున్నట్టుగా నీళ్లు, నియామకాలు, నిధులు, ఒకళ్ళు నిధులు తెచ్చుకోవాలి, ఒకళ్ళు నిధులు పెంచుకోవాలి, ఏదైనా సరే ఏమేమి పరిస్థితుల్లో తెచ్చుకోలేకపోయినా పెంచుకోగలిగా వీటన్ని దృష్టిలో పెట్టుకొని అది చిత్తశుద్ధిగా చెప్పగలిగే పొలిటికల్ అకౌంటబిలిటీ ఆ పొలిటికల్ పార్టీస్ ఉండాలని మేము కోరుకున్నాం. దాంట్లో నేను రకరకాల సూచనలు కొన్ని రిటైర్డ్ అఫీషియల్స్ దగ్గర నుంచి కూడా తీసుకున్నాను. దాన్ని బట్టి నేను ఇప్పుడు మొదటి విడతగా నేను ఆలోచిస్తుంది ఏంటంటే ముందుగా ఈ కార్యకర్తలను కలుసుకొని వాళ్ళ సలహాలు తీసుకొని దాన్ని బట్టి ఎగ్జాక్ట్ ఏమేమి మాట్లాడితే కరెక్ట్గా ఉంటుంది నెల ముందుకు తీసుకెళ్ళిన ఆలోచన విధానం ఉంది. అని మీకు ఆల్రెడీ చెప్పాను ఒకసారి, నన్ను భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ అమిత్ షా గారు అడిగారు నన్ను ఒకసారి, ఎందుకు మీకు ఇవన్నీ గొడవలు విలీనం చేసేయచ్చు కదా అని. విలీనం కూడా అడగలేదు అసలు ఆయన, అసలు ఆయన పార్టీ ఎగ్జిస్టెన్స్ కూడా ఆయన పట్టించుకోలేదు. మీరు ఎందుకు ఈ గొడవలు అంటే మీకు ఫ్యూచర్ నేషనల్ పార్టీస్ కదా, మీరు రీజనల్ పార్టీస్ ఎగ్జిస్టెన్స్ ఉండదు, మీరు వచ్చేసాను మీ భారతీయ జనతా పార్టీలో కంటే నేను దాన్ని ఆయన్ని సున్నితంగా తిరస్కరించాను. చెప్పాను సార్, ఇది నాకు ఇక్కడ స్థాయిని బట్టి నా బలాన్ని బట్టి ఎన్ని సీట్లు చేస్తే మేము ముందుకు వెళ్ళగలం వీటిని దృష్టిలో పెట్టుకుని అది ఓన్లీ ఒక రెండు నెలల ముందే నాకు ఐడియా ఉంటుంది. అవునండి, సినిమాలో ప్రస్తుతానికి నాకు కంప్లీట్ గా దాని మీద దృష్టి లేదు. అయిపోయింది అంటే చాలా సమస్యలు ఉన్నాయి సార్ వీటి మీద. అంటే ఉదాహరణకి మనకి ముంపు పండ్లాల సమస్యలు ఉన్నాయి, ఇవన్నీ చాలా దృష్టిలో ఉన్నాయి మన దగ్గర. కానీ ఏదైనా సరే ఇప్పుడు ఇది మన ఏది మాట్లాడినా సరే నాకు అందరిలా కూర్చోబెట్టి దాన్ని గొడవలు చేసే పరిస్థితి కంటే కూడా దాన్ని అధ్యయనం చేసి ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం చాలా ఉన్నది, చాలా బాధ్యతతో మాట్లాడాల్సి వస్తుంది. అందుకని రెండు ఇప్పుడు చాలా మంది టీచర్స్ ఇక్కడ వరంగల్ ఉండిపోయారు, ఆంధ్ర టీచర్స్ వాళ్ళ దగ్గరికి వచ్చి మమ్మల్ని ఆంధ్రప్రదేశ్కి తిరిగి మమ్మల్ని తరలించండి, తెలంగాణ ప్రభుత్వం మమ్మల్ని వాళ్ళ విధుల నుంచి పంపించడానికి సిద్ధంగా ఉంది. కానీ అక్కడ సమస్య ఏంటంటే అక్కడ ఆంధ్రాలో ఉద్యోగాలు లేవు, ఆ ఉద్యోగాలు ఎవరితో భర్తీ అయిపోయినాయి, మరి వీళ్ళు పంపించాలంటే అక్కడ వాళ్ళు అటు ఇటు కాకుండా అయిపోయారు. ఇలాంటి సమస్యలు చాలా చిన్న చిన్న కనిపించినాయి, పెద్ద ఎన్ని కలిపి కోకొల్లుగా ఉన్నాయి. వీటన్నిటి దృష్టిలో పెట్టి ఆలోచించాలంటే ఇది ఇవన్నీ చాలా కొన్ని వీళ్ళందరితో మాట్లాడి దానికి పరిష్కార మార్గం అట్లీస్ట్ నాకు కొంత తెలిస్తే నేను దాన్ని బట్టి ప్రభుత్వాలు చెప్పగలను. ఇప్పుడు నాకు ఈ సమస్య వచ్చింది, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే మేము కొత్తగా ఉద్యోగాలు క్రియేట్ చేయలేము, ప్రస్తుతం ఆగాలి అన్నారు. సో నాకు కనీసం దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, నాకు ప్రత్యేకించి నాకు పరిష్కారం దొరకలే. అందుకే దాన్ని దాన్ని ఆలోచించి దాన్ని ఇంకొక లేబర్ ఇంకో సమస్య చెప్తాను, వాళ్ళు ఈ విధంగా వాళ్ళని అకామిడేట్ చేయొచ్చని చెప్పారు ఉదాహరణగా ఉద్యోగస్తుల్ని. సో దాన్ని ఇంకొకసారి కాంక్రీట్ మేనర్ కాంక్రీట్ స్టెప్స్ వచ్చాక దాన్ని ముందుకు తీసుకెళ్దాం. థ్యాంక్ యూ సార్. ప్రత్యేకించి నా పొలిటికల్ ప్రాసెస్లో చిరంజీవి గారికి అసలు సంబంధం లేదు, ఎందుకంటే నేను తీసుకున్న నిర్ణయం ఇది. నేను ఎవరు మద్దతు ఇస్తే నేను అట్లా ఆలోచించలేదు, ఎవరికి మద్దతు అడగను బేసిక్గా.
నేను నా వంతు కృషి నేను చేసుకుని వెళ్ళిపోతాను, కానీ ఒకరు మద్దతు ఉండాలి, నా ఇంట్లో మద్దతు కానీ ఎవరు మద్దతు కానీ నేను ఎప్పుడు అడగలేదు, అడగను కూడా. చెప్పేసి నాకు బలం ఎంతో అన్ని స్థానాల్లో మేము పోటీ చేస్తాం. అది వెంటనే ఈ రోజున ఇప్పుడు మీకు నేను 2014లో వచ్చి నేను ఇన్ని సంవత్సరాలు ఇలా చేస్తాను, దీని గురించి ఇలా మాట్లాడతాను చెప్పినప్పుడు అది హాస్యాస్పదంగా ఉంటుంది. నాకు క్లారిటీ ఉంది, నేను ఒక్క ప్రెస్ మీట్లో నేను కంప్లీట్ క్లారిటీ ఇవ్వటం అసాధ్యం. చేసుకుంటూ వెళ్ళిపోతే క్లారిటీ కనిపిస్తుంది తప్ప ఈ రోజున అందరికీ నేను స్పష్టమైన క్లారిటీ ఇవ్వటం కొంచెం కష్టసాధ్యమైన విషయం అయినప్పటికీ ఎంత బలం ఉందో మాకు అన్ని స్థానాల్లో ఖచ్చితంగా తెలంగాణలోనూ ఆంధ్రాలోనూ పోటీ చేస్తాం. అగ్రెసివ్ పాలిటిక్స్ ఎందుకు దూరంగా ఉంటారు సార్? మాకు ఎట్లాంటి సొల్యూషన్ ఓరియంటెడ్ పాలిటిక్స్ కలుద్దాం, కానీ అది ఒకసారి అగ్రెషన్ ఉండొచ్చు, ఒకసారి కాంప్రమైజ్ ఉండొచ్చు, ఒకసారి తగ్గి మాట్లాడచ్చు, కానీ సమస్య పరిష్కారం దిశగా వెళ్తుందా లేదా అది దృష్టి మాట. లేకుండా ఎందుకుంటారండి, ఎవరు ఉంటారు పెద్దలు? పెద్దవాళ్ళంటే మీరు కూర్చోబెట్టి మీరు ఇప్పుడు అర్జెంట్ కూడా ఎగ్జిస్టింగ్ పొలిటికల్ ప్రాసెస్ ఎవరు లేరు, ఎగ్జిస్టింగ్ పొలిటికల్ ప్రాసెస్ లో పెద్దవాళ్ళు ఎవరు లేరు. కొంతమంది రిటైర్డ్ అఫీషియల్స్ ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, వాళ్ళందరికీ ఏంటంటే కూర్చోబెట్టి వాళ్ళు పాలిటిక్స్ గురించి అవగాహన లేదు, వాళ్ళకి ఉద్దేశాలు లేవు, కానీ పార్టీ ఫ్యూచర్ పాలిటిక్స్ ఉందా, ఎలా ఉండాలి, ప్రజలకి ఏమేం చేస్తే బాగుంటాయి, వాళ్ళందరూ సలహాలు సూచనలు తీసుకుంటాం. అది బలమైన నాయకులు ఉండి వాళ్ళు రకరకాల అంటే వాళ్ళ పార్టీ మారడానికి కారణాలు ఉండి అది మాకు ఆమోదయోగ్యంగా ఉంటే, లాస్ట్ టైం కూడా చెప్పాను, బట్ నా ఉద్దేశంలో ఎక్కువ శాతం యువత జనసేన పార్టీకి పనిచేసిన వాళ్ళు, దానితోడు అవసరం మేరకు ఎలాంటి పెద్ద స్థాయి వ్యక్తులు వస్తే వారికి ఏ విధంగా ఆమోదయోగ్యంగా మాకు ఉంటే తీసుకుంటాం. ఎందుకు కలగడం తప్పేంటండి? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కలుసుకొని వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పడంలో దాంట్లో తప్పే ఉంది నాకు అర్థం కావట్లేదు. దాన్ని ఎందుకు తప్పుగా భావించాలి? ఆయన హార్డ్ వర్కింగ్ సీఎం, స్మార్ట్ సీఎం, ఆయన చేస్తా ఉన్నారు కదా, చేయగలిగితే ఆయన చేస్తాం. ఎందుకంటే దశాబ్దాలుగా ఇంతమంది తెలంగాణ కోసం కృషి చేస్తున్నప్పుడు అందరినీ ఏకీకృతం చేసి దాన్ని ముందుకు తీసుకెళ్ళి డెఫినెట్ గా ఆయన చాలా ప్రధానమైన భూమికి పోషించారు. అందరూ ఆయన్ని తీసుకొచ్చే తెలంగాణ ప్రజలు ఆయన పట్టం కట్టారు, దాన్ని గౌరవించాల్సిన పరిస్థితి ఉంది కదా. ఆయనకు ఉన్న ఛాలెంజెస్ ఆయన చాలా బలంగా ముందుకు తీసుకెళ్తానని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. ఏంటి సార్? ఏంది ఇతర ఏ పార్టీలా? లేదు, నాకు అన్ని పార్టీల నుంచి నాకు స్నేహితులు ఉన్నారు, బిఫోర్ పాలిటిక్స్ రాకముందు నుంచి నా స్నేహితులు ఉన్నారు, అందరినీ కలుస్తూ ఉంటాను, రకరకాల అభిప్రాయాలు మార్చుకుంటూ ఉంటాం, షేర్ చేసుకుంటాం. థ్యాంక్ యూ. Thank you.